ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ కు ఓట్లు వేయని వారి ఇండ్లపై జేసీబీలు బుల్డోజర్లతో దాడులు చేస్తామంటూ బెదిరించిన గోషమహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని సూర్యపేట సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ ను ఓడించాలని శత్రువులు అంతా చూస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ ను ఓడిస్తే ఓటర్ల సంగతి చూస్తాని బహిరంగంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. యూపీ మొదటి రెండో దశ పోలింగ్ ముగిసిందని ఇంకా ఐదు దశలు ఉన్నాయి. ఇప్పటికే జేసీబీలు బుల్డోజర్లు తెప్పించి ఉన్నామని ఓటర్లు యోగి వ్యతిరేకంగా ఓటేస్తే వారిని వాటితో తొక్కిస్తామని వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని అన్నారు. యోగికి వ్యతిరేకంగా ఓటు వేసేవారు రాష్ట్రాన్ని వదిలిపోవాలని హెచ్చరికలు చేయడం ఓటర్లను బెదిరించడం సమంజసం కాదన్నారు. మతోన్మాద బీజేపీ యొక్క ఆగడాలు, ప్రజల మధ్యన చీకటి పెట్టడాలు, ప్రజలను రక్తకొచ్చే పద్ధతులు ఇవన్నీ కూడా రోజు రోజు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మరి బీజేపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ వివిధ స్థాయిల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజల మధ్యన మత విద్వేషాలు రక్తకొచ్చే విధమైనటువంటి ప్రకటనలు ఇవన్నీ కూడా చేస్తాము. ఇవన్నీ కూడా ఏదో రూపంలో ప్రజల్ని చీల్చి, మెజార్టీ మైనార్టీ అనేటువంటి ప్రజల్ని చీల్చి, ఒకవైపు హిందూ మతాన్ని అట్లానే ఒక ముస్లిం మతాన్ని అని చెప్పి రెండు మతాల మధ్యన చిచ్చు పెట్టి ఓట్లు లబ్ధి పొందాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో బాగానే ఇటువంటి కాలంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గోషమహల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజేష్ సింగ్ ఆయన ఇప్పుడు కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసుకుంటారు. హిందూ మతం పేరు మీద పెద్ద ఎత్తున ముస్లింలపైన మైనార్టీ పేరు మీద దాడులు చేయాలని చెప్పేసి, అట్లానే దేశం నుంచి రాష్ట్రం నుంచి ముస్లింలని బయట తెల్లగొట్టాలని చెప్పేసి కత్తి దూసి బెదిరించినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాము. మొన్న జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి పోయి ఎవరైతే బీజేపీకి ఓటేయరో, ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ని ముఖ్యమంత్రిలో చూడరో వాళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఎత్తరికలు చేసి మాట్లాడినటువంటి తీరు ఏదైతుందో ఓటర్లని భయప్రాంతం కురిగేటువంటి అక్కడ ఓటు వేయనటువంటి ఎవరైతే వారి ఇళ్ళ మీద బుల్డోజర్లు పెట్టి ఎక్కడికక్కడ తొక్కిస్తామని చెప్పేసి పద్ధతుల్లో వారి మాటలనే ఆయన ఉండేసి రాష్ట్ర ఎన్నికల దేశంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ వెంబడనే చర్య తీసుకొని ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి, అతని మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గోషమహల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజేష్ సింగ్ అనేక సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో అసలు ప్రసంగాలు మొత్తం కూడా మనం చూసినట్టయితే మత విద్వేషాలు నచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు కానీ మొదలుపెడితే గ్రామస్థాయి నాయకులు దాకా ఇలా ప్రజలపైన ఏదో రకమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటూ బ్లాక్ మెయిల్ చేసిన పరిస్థితి, బెదిరింపులో పాల్పడుతున్న పరిస్థితి ఈరోజు కనపడతాం. నిన్న కాక మొన్న కర్ణాటక రాష్ట్రంలో మన జిహాబ్ని ధరించారు, ఇజాబాన్ ధరించారని చెప్పి